బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ లేటెస్ట్ పిక్స్ మామూలుగా లేవు న్యూ ఇయర్లో ఆయన ఇలా ఇన్స్టా పోస్టులతో ఆకట్టుకున్నాడు ఆయన ఎయిట్ ప్యాక్ ఫోజులు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ఏమున్నాడ్రా బాబు అని అంటున్నారు నెటిజన్లు పర్ఫెక్ట్ బాడీ టోన్డ్ స్కిన్తో ఉన్న యాప్స్తో కృతిక్ కేక పుట్టిస్తున్నాడు జిమ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆ ఫోటోకు ఓ క్యాప్షన్ కూడా ఇచ్చాడు ఆల్ రైట్ లెట్స్ గో హ్యాష్ టూ ట్వంటీ త్రీ అంటూ న్యూ ఇయర్కు వెల్కమ్ చెప్పాడు బాలీవుడ్ స్టార్ కొత్త లుక్ ఫోటోను షేర్ చేయగానే లైక్లు కామెంట్లు హోరెత్తాయి ఫిల్మ్ ఇండస్ట్రీ మిత్రులు కామెంట్ సెక్షన్లో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు వరుణ్ ధావన్ పునీత్ మల్హోత్రా జిబ్రాన్ ఖాంలు భూమ్ భూమా అంటూ ఎమోజీల వర్షం కురిపించారు సెలబ్రిటీలే కాదు సామాన్యులు కూడా హృతిక్ లుక్ అదర్స్ అంటున్నారు ఇప్పటికే ఈ తాజా పోస్ట్ పది లక్షలకు పైగా లైకులు సంపాదించింది హృతిక్ ప్రస్తుతం తన తాజా చిత్రం ఫైటర్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేగంగా రూపొందుతోంది ఇది భారతదేశపు మొత్తమొదటి వైమానిక యాక్షన్ చిత్రం ఇందులో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకోన్ కథానాయిక ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది ఇదిలా ఉంటే ఆయన విక్రమ్ వేదా ఈ నెలలో ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు ఇటీవల హృతిక్ తన ఫ్యామిలీతో కలిసి ఫ్రాన్స్లో క్రిస్మస్ హాలిడేస్ ఎంజాయ్ చేశారు గర్ల్ఫ్రెండ్ సబా ఆజాద్ కూడా ఆయన వెంట ఉంది ఆల్ప్స్ కొండల్లోని కౌచువల్ స్క్రీ రిసార్ట్ ప్రాంతంలో కుటుంబం ఆనందంగా గడిపారు దానికి సంబంధించిన ఓ ఫోటో కూడా ఇటీవల అప్లోడ్ చేశాడు మొత్తానికి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ ఆయన తన యూరోపియన్ హాలిడే ముగించుకుని ముంబైకి తిరిగివచ్చాడు హృతిక్ కజిన్ పష్మీనా రోషన్ వారి టూర్కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశారు అందులో తన ఇద్దరు కుమారులు హ్రేహాన్ హృదాన్ మేనకోడలు సునారిక గర్ల్ఫ్రెండ్ సభాతో కలిసి ఉన్నారు ఇదిలా ఉంటే రెండు వేల పద్నాలుగులో భార్య సుజాన్నేతో విడిపోయిన తర్వాత హృతిక్ ఎవరితోనూ సీరియస్ రిలేషన్షిప్లో లేడు అయితే కొంతకాలంగా సింగర్ సబా ఆజాద్తో డేటింగ్ చేస్తున్నాడు ముంబైలోని వేర్వేరు ప్రాంతాల్లో నివాసముంటోన్న వీరిద్దరూ త్వరలోనే కొత్తింటికి మకాం మార్చనున్నట్లు తెలుస్తోంది ప్రియురాలితో కలిసి హ్యాపీగా నివసించేందుకు బీచ్ వ్యూతో ఉన్న రెండంతస్తుల భవనాన్ని కొన్నట్లు సమాచారం దీని ఖరీదు సుమారు వంద కోట్లని సమాచారం